మంచి దిగుబడికి మంచి విత్తనం అవసరం. అందుకోసం నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణ రైతులు కూడా క్షేత్రస్థాయిలో మంచి విత్తనాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. వేరు మరియు కాండం సరిసమానంగా లేకుంటే అది మంచి విత్తనం కాకపోవచ్చు. అలాగే మొలకతో పాటు బూజు గమనించిన ఎడల ఆ విత్తనం తెగులు సోకిందిగా గమనించవచ్చు. ఇలా తెగులు సోకిన విత్తనాన్ని రైతులు విత్తుకోకపోవడం మంచిది. అలాగే సాధారణంగా మొలక శాతం కనీసము 70% ఉండేటట్టు చూసుకోవాలి. అనగా మీరు 100 విత్తనాలు మొలక శాతం లెక్కగడ్డానికి ఉపయోగించిన ఎడల అందులో కనీసం 70 విత్తనాలు మొలక ఉండాలి. ఒకవేళ మొలక శాతం తగ్గించినా అది మంచి విత్తనం కాదు. ఇలాంటి విత్తనాలని రైతులు విత్తుకోకపోవడం మంచిది.